జిల్లా అసెంబ్లీ కాకినాడ ఇది, కాకినాడలో ఇచ్చుంటే ఎట్టుండేది ఓబీసీకి, ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో, అది గొప్ప విశేషమై ఉండేది. చెప్పుకోవడం మేము అక్కడ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్తారు, అంతే కదా. ఇప్పుడు ఓ పక్కన సామాజిక సమీకరణాలు అన్నటువంటి దగ్గర ఖచ్చితంగా ఈ లెక్కలు ఉంటాయి. కార్పొరేషన్స్ ఇవ్వడమా, మున్సిపాలిటీలు ఇవ్వడమా, వాళ్ళ కార్పొరేషన్స్ ఇవ్వడం, కుల కార్పొరేషన్లు ఇవ్వడమా, అట్లాగే ఎమ్మెల్సీలు దాదాపు 15-16 మందికి ఇచ్చాడు. ఇంతవరకు ఇన్ని కులాలు ఉన్నాయని తెలుగుదేశం కూడా తెలుసో తెలీదో తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం వీరాభిమాని అయి ఉండి తెలుగుదేశం కోసం అహరహం శ్రమిస్తూ వివిధ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసే శ్రీనివాస్ గారే చెప్పాడు కదా, కొలికిపూడి గారే, 139 కులాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు, నగరాలనే ఒక కులం ఉందని నాకు కూడా తెలియదు ఇంతవరకు అని. ఐఏఎస్ అకాడమీని నడిపేటువంటి మేధావికే తెలియలేదంటే మరి చంద్రబాబు గారికి తెలిసిందా? తెలిస్తే ఇచ్చుండేవాడు కదా. అంటే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, బీసీల్లో ఎక్కువ ఓట్లు ఉన్న క్యాస్ట్లు ఏంటి? యాదవ, గౌడ, బలిజ మళ్ళీ కదా, ఈ రెండింటిని హై ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. మిగతా వాళ్ళకి అంతో ఎంతో ఇస్తా వచ్చారు. ఆ టైప్ లో ఇచ్చుకొచ్చారు. మళ్ళీ వాళ్ళని కాపులుగానే చూసారు, కానీ తెలుగుదేశం అయితే సెట్టి బలిజని ప్రోత్సహించింది ఏం లేదు కదా. బేసిక్ గా అట్లాంటి కౌంట్ ఉంది. ఇతను వచ్చేటప్పటికి ఏంటంటే ఉట్టి టాప్ 2 కాకుండా అడుగు నుంచి ముందుకు పోయాడు.